वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ। हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। नेनु मी बालाजी कोसूरी। इप्पटिवरकु मनं न्यूमेरिकल एनालिसिस लो मेन सेकंड यूनिट लो फर्स्ट मेजर टॉपिक अयिनटुवंटि इंटरपोलेशन अंड लग्रांजेस पॉलिनोमियल्स गुरिंचि डिस्कस चेसां। दानि गुरिंचि इंपॉर्टेंट फार्मुलास चेसां। सो इंपॉर्टेंट फार्मुलास नुंडि इदि इंपॉर्टेंट सेकंड इंपॉर्टेंट क्वेश्चन। ఈ సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ని ఇప్పుడు ఈ వీడియో లెక్చర్లో డిస్కస్ చేద్దాం. సో ఇప్పటివరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఫర్ ఆల్ అని పెట్టుకోండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కానీ మీరు వితిన్ సెకండ్స్లో నోటిఫికేషన్ని పొందుతారు. సో ఇప్పుడు నేను చెప్పే క్వశ్చన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, మరి ఆ క్వశ్చన్కి ఇప్పుడు సొల్యూషన్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో లెట్ స్టార్ట్ ఇట్. సొల్యూషన్, మనకి గివెన్ డేటా ఏమి ఇచ్చారు? గివెన్ డేటా రాసుకుందాం. ఏమి ఇచ్చారంటే ఎక్స్ నాట్ ఈక్వల్స్ టు 2. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు కదా. సో యూజ్ ద నంబర్స్, దట్ ఈజ్ నోడ్స్ ఎక్స్ నాట్ ఈక్వల్స్ టు 2 అండ్ ఎక్స్ 1 ఈక్వల్స్ టు 2.75 అండ్ ఎక్స్ 2 ఈక్వల్స్ టు 4 టు ఫైండ్ ద సెకండ్ లెగ్రాంజెస్ ఇంటర్పోలేటింగ్ పాలినామియల్ ఫర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 1/4. అంటే మనం ఏం చేయాలి ఇప్పుడు, సెకండ్ ఇచ్చిన డేటాని యూజ్ చేసుకొని సెకండ్ లెగ్రాంజెస్ ఇంటర్పోలేటింగ్ పాలినామియల్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫార్ములాకి. సో ఇప్పుడు రాసుకుందాం. మనకి గివెన్ డేటా ఏమి ఇచ్చారు? ఎక్స్ వన్ ఈక్వల్స్ టు ఎక్స్ నాట్, ఎక్స్ వన్ ఎక్స్ టూ వాల్యూస్ ఇచ్చారు, అలాగేవిధంగా ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఇచ్చారు. లెగ్రాంజెస్ ఫస్ట్ సెకండ్ లెగ్రాంజెస్ ఇంటర్పోలేటింగ్ ఫార్ములాని యూజ్ చేసుకొని మనం ఇప్పుడు పాలినామియల్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి మరి గివెన్ డేటా రాసుకుందాం, ఎక్స్ నాట్ ఈక్వల్స్ టు 2 అండ్ ఎక్స్ వన్ ఈక్వల్స్ టు 2.75 అండ్ ఎక్స్ టూ ఈక్వల్స్ టు 4 అండ్ గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 1/ఎక్స్. ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 1/ఎక్స్. నెక్స్ట్ మనల్ని దేని యూజ్ చేసుకోమన్నాడు? బై ది సెకండ్ లగ్రాంజెస్ ఇంటర్పోలేటింగ్ పాలినామియల్. ఓకే, ఈ సెకండ్ ఇంటర్పోలేటింగ్ పాలినామియల్ మనకి ఫార్ములా ఏం తెలుసు? సెకండ్ డిగ్రీ పాలినామియల్ కాబట్టి, సెకండ్ లగ్రాంజెస్ పాలినామియల్ కాబట్టి పీ టూ ఆఫ్ ఎక్స్ అండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఇంటూ ఎల్ వన్ ఆఫ్ ఎక్స్ ఎల్ నాట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వన్ ఇంటూ ఎల్ వన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ టూ ఇంటూ ఎల్ టూ ఆఫ్ ఎక్స్. ఓకే, వేర్ మరి ఇక్కడ ఎల్ వన్ ఆఫ్ ఎక్స్ ఎల్ నాట్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ తెలియాలి. మరి ఎల్ నాట్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ టూ బై ఎక్స్ నాట్ మైనస్ ఎక్స్ వన్ ఇంటూ ఎక్స్ నాట్ మైనస్ ఎక్స్ టూ. ఓకే, మరి ఎల్ వన్ వాల్యూస్ ఏమైతాయి అంటే ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ అపాన్ ఎక్స్ వన్ మైనస్ సారీ ఇది ఎక్స్ టూ ఎక్స్ వన్ మైనస్ ఎక్స్ నాట్ ఇంటూ ఎక్స్ వన్ మైనస్ ఎక్స్ టూ. అదేవిధంగా మరి ఎల్ టూ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఏమైందంటే ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ బై ఎక్స్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ నాట్ ఇంటూ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్. ఓకే, ఈ ఫార్ములా నేను ఎలా రాశానో మీకు అర్థమవకపోతే వీడియో కార్నర్లో కనిపిస్తున్న ఐ బటన్ని ట్యాప్ చేయండి, మీకు ఈ ఫార్ములా నేను సింపుల్గా ఎలా చేశానో మీకు అక్కడ డిస్ప్లే అవుతుంది. సో మీరు అక్కడ చూసి ఆ ఫార్ములా నేర్చుకోండి. ఓకే, మనకి ఏ ఫామ్ ఏ దేనికైనా కానీ ఫస్ట్ ఫార్ములా అనేది ఇంపార్టెంట్. మీకు ఇదంతా ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా సింపుల్గా చేసి నేను వీడియో లెక్చర్ ఒక వీడియో చేశాను, ఆ వీడియోలో చెప్పాను. ఐ బటన్ని కార్నర్లో కనబడుతున్న ఐ బటన్ని ట్యాప్ చేయండి, లేకపోతే వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది సెకండ్ డిగ్రీ పాలినామియల్ ఈక్వేషన్ అని. సో మీరు అక్కడైనా చూడొచ్చు. సో దిస్ ఈజ్ ఎక్స్ వన్ మైనస్ ఎక్స్ నాట్, ఇది ఎక్స్ వన్ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఎక్స్ వన్ మైనస్ ఎక్స్ టూ వాల్యూస్ ఇవి. సో ఫైన్, మరి మనకి దీంట్లో ఇంకేం వాల్యూస్ కావాలి? ఎక్స్ నాట్ వాల్యూ ఉంది, ఎక్స్ వన్ వాల్యూ ఉంది, ఎక్స్ టూ వాల్యూ ఉంది. సో మనం దీనికి ఒక టేబుల్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం. సో ఆ టేబుల్ ఏంటంటే ఎక్స్ఐ ఇదేమో వై ఈక్వల్స్ టు వై అవసరం లేదు ఎఫ్ ఆఫ్ ఎక్స్ఐ. ఓకే, అంటే ఐ ఈక్వల్స్ టు మనకి
ఫస్ట్ మనకి ఎక్స్ నాట్ వాల్యూ ఉంది, ఎక్స్ వన్ వాల్యూ ఉంది, తర్వాత ఎక్స్ టూ వాల్యూ ఉంది. మరి ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ వాల్యూ ఎంత అయిద్దో చూద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ వాల్యూ ఎంత అయిద్ది మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే వన్ బై ఎక్స్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే మనకెంత తెలుసు, వన్ బై ఎక్స్. మరి అదేవిధంగా ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ అంటే ఎఫ్ ఆఫ్ టూ ఈక్వల్స్ టు ఏమైంది, వన్ బై టూ. వన్ బై టూ అంటే ఎంత మనకి, 0.5. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఎంత, 0.5. మరి ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ అండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ అంటే ఎఫ్ ఆఫ్ టూ. మరి ఎఫ్ ఆఫ్ ఎక్స్ వన్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వన్ ఈక్వల్స్ టు వన్ బై ఎక్స్ వన్. మరి ఎఫ్ ఆఫ్ ఎక్స్ వన్ ఈక్వల్స్ టు ఎక్స్ వన్ అంటే మనకెంత తెలుసు, 1/2.75. ఎంత, 1/2. సో మరి ఎఫ్ ఆఫ్ ఎక్స్ వన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వన్ ఈక్వల్స్ టు 1/1.2 1/2.75. సో క్యాల్సిలేటర్ చేద్దాం. న్యూమరేటర్ అలాంగ్ విత్ డినామినేటర్ 1/2.75. 1/2.75 అంటే మనకెంత వచ్చిందంటే 0.363636. సో ఆన్సర్ వచ్చింది కాబట్టి నేనేం చేస్తున్నా అంటే 0.3636 అని తీసుకుంటా, 0.3636. ఫ్రెండ్స్ నాకు క్యాల్సి అవైలబిలిటీ లేదు, సో నేను ఈ మొబైల్ని యూజ్ చేసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, మీరు క్యాల్సిని ఎలా యూజ్ చేయాలి అనేది ఏం తెలియకపోతే వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కూడా నేను క్యాల్సి FX9001 ES ప్లస్ గురించి ఇంజనీరింగ్ క్యాలిక్యులేటర్స్ని, అదే బీటెక్ వాళ్ళ క్యాలిక్యులేటర్ని నేను ఈజీగా షార్ట్కట్ ట్రిక్స్తో ఎక్స్ప్లెయిన్ చేశాను, మీరు అక్కడైనా చూడొచ్చు. ఓకే, మీకు క్యాలిక్యులేటర్ అవైలబిలిటీ లేకపోతే యాప్ని డౌన్లోడ్ చేసుకొని కూడా మీరు మొబైల్లో ప్రాక్టీస్ అవ్వండి, ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు క్యాలిక్యులేటర్ తీసుకొని వెళ్ళి ప్రశాంతంగా చూసుకోవచ్చు. సో లేకపోతే క్యాలిక్యులేటర్ అవైలబిలిటీ లేదు ప్రాక్టీస్ అయ్యేటప్పుడు అంటే ఇలాంటి మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని చూసుకోవడం. ఓకే, నాకు క్యాలిక్యులేటర్ అవైలబిలిటీ లేదు కాబట్టి క్యాల్సి, సో నేను మొబైల్లో మేనేజ్ చేసుకుంటున్నాను. ఓకే, షార్ట్కట్ ట్రిక్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ మీరు చూడండి, టిక్స్ అండ్ టిప్స్ ఆన్ క్యాల్సి అని. సో ఇది మరి నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ టూ. ఎఫ్ ఆఫ్ ఎక్స్ టూ అంటే ఏంటి మనకి, 1/x2. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ టూ అంటే ఏంటి, ఇదంతా రఫ్లో క్యాలిక్యులేట్ చేయొచ్చు, మీ ఇష్టం అది ఎక్కడైనా క్యాలిక్యులేట్ చేయండి. 1/x2 అంటే మనకి ఎంత, 1/4. 1/4 అంటే ఎంత మనకి, 1/ న్యూమరేటర్ 1/4. 1/4 వాల్యూ ఎంత, 0. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ టూ ఈక్వల్స్ టు 0.25. ఓకే, మరి ఇప్పుడు మనం క్యాల్సిన్ పక్కన పెట్టేద్దాం. సో ఇప్పుడు ఎక్స్ నాట్ ఎక్స్ వన్ ఎల్ నాట్ ఆఫ్ ఎక్స్ ఎల్ నాట్ ఎల్ వన్ ఎల్ టూ ఈ వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేద్దాం. సో మరి మనం ఇప్పటివరకు ఎక్స్ నాట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ టూ క్యాలిక్యులేట్ చేసినాం. ఎక్స్ నాట్ ఎక్స్ వన్ ఎక్స్ టూ వాల్యూస్ మనకి తెలుసు. సో మనకి జనరల్ పాలినామియల్ ఉంది కదా, ఈ పాలినామియల్లో సబ్స్టిట్యూట్ చేద్దాం మనం. సో ఆ పాలినామియల్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇంకా ఫైనల్గా ఈక్వేషన్ అయితే వచ్చింది. సో ఆ పాలినామియల్ ఒకసారి చూద్దాం, ఇది పాలినామియల్. ఈ పాలినామియల్లో ఎల్ నాట్ ఎల్ వన్ ఎల్ టూ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి అప్పుడు పాలినామియల్ అనేది వచ్చింది. సో అప్పుడు దాని గురించి డిస్కస్ చేద్దాం. సో పాలినామియల్ గురించి పాలినామియల్ అయితే రావడం జరిగింది. సో ఇప్పుడు మరి దాన్ని క్యాలిక్యులేట్ చేద్దాం. పాలినామియల్ పీ టూ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఫార్ములా ఎల్ నాట్ ఆఫ్ ఎక్స్ ఎల్ నాట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఇంటూ ఎల్ నాట్ ఆఫ్ ఎక్స్. ఎల్ నాట్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ టూ బై ఎక్స్ నాట్ మైనస్ ఎక్స్ వన్ అండ్ ఎక్స్ నాట్ మైనస్ ఎక్స్ టూ. ఓకే, ఫార్ములా రాస్తాను నేను. సో ఫార్ములా అయితే మనం రాసుకున్నాం, నాకు ఇక్కడ పట్టలేదు కాబట్టి నేను కింద రాసుకున్నాను, మీరు పక్కన పడితే రాసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ వాల్యూ ఉంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వన్ వాల్యూ ఉంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ టూ వాల్యూ ఉంది, ఎక్స్ నాట్ ఎక్స్ వన్ ఎక్స్ టూ వాల్యూస్ ఉన్నాయి. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో పీ టూ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ అంటే ఎంత మనకి, 0.5 ఇంటూ, అండ్ మనకి ఇంకా ఏమున్నాయి మనకి, ఎక్స్ వన్ మైనస్ ఎక్స్ నాట్ అంటే ఎక్స్ వన్ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్. ఎక్స్ వన్ అంటే ఎంత మనకి, 2.75 ఇంటూ నెక్స్ట్ ఎక్స్ మైనస్ ఎక్స్ టూ. ఎక్స్ టూ అంటే ఎంత, 4 బై ఎక్స్ నాట్ మైనస్ ఎక్స్ వన్. ఎక్స్ నాట్ అంటే ఎంత, 2 మైనస్ 2.75 అండ్ 2-4 ప్లస్ నెక్స్ట్ ఇది 0.5, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ వాల్యూ. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వన్ వాల్యూ, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వన్ వాల్యూ ఎంత మనకి, 0.3636 ఇంటూ
న్యూమరేటర్ లాంగ్ విత్ డినామినేటర్ ఇంకా మనకి న్యూమరేటర్ ఎంత ఉంది ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ అంటే ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ వాల్యూ ఎంత టూ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ టూ అంటే ఎంత ఫోర్ బై ఎక్స్ ఎక్స్ వన్ మైనస్ ఎక్స్ నాట్ ఎక్స్ వన్ వాల్యూ ఎంత టూ పాయింట్ సెవెన్ ఫైవ్ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ మైనస్ టూ అండ్ ఎక్స్ వన్ మైనస్ ఎక్స్ టూ ఎక్స్ వన్ మైనస్ ఎక్స్ టూ అంటే టూ పాయింట్ సెవెన్ ఫైవ్ మైనస్ ఫోర్ ఓకే మరి ఇంకా ఎఫ్ ఆఫ్ ఎక్స్ టూ అంటే ఎంత మనకి జీరో పాయింట్ టూ ఫైవ్ ఇంటూ న్యూమరేటర్ అలాంగ్ విత్ డినామినేటర్ ఓకే నెక్స్ట్ న్యూమరేటర్లో ఏముంది మనకి ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ అంటే ఎంత తెలుసు టూ అని తెలుసు ఇక్కడ వాల్యూస్ కనపడుతున్నాయి కదా ఈ వాల్యూస్నే మనం ఎంటర్ చేస్తున్నాం ఎక్స్ మైనస్ ఎక్స్ టూ అండ్ ఎక్స్ మైనస్ ఎక్స్ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ సో ఎక్స్ వన్ వాల్యూ ఎంత ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ అంటే ఎక్స్ మైనస్ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ సో ఎక్స్ టూ మైనస్ ఎక్స్ నాట్ ఎక్స్ టూ వాల్యూ ఎంత ఫోర్ అంటే ఫోర్ మైనస్ టూ ఇంటూ ఫోర్ మైనస్ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ అంటే ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ కాబట్టి సో ఇప్పుడు దీని వాల్యూని సింప్లిఫై చేద్దాం సింప్లిఫై చేసే ముందు మనం ఏం చేద్దామంటే ఒకసారి చూడండి సింపుల్గా మనకి టైం సేవ్ అవుతుంది సో చూడండి ఈ వాల్యూ ఉంది కదా నేను మార్కర్తో స్కెచ్ పెట్టేది ఈ వాల్యూని ఇది బై వాల్యూ ఓకేనా ఈ వాల్యూ కనపడుతుంది కదా న్యూమరేటర్లో ఉన్న వాల్యూ డినామినేటర్లో ఉన్న వాల్యూ సో ఈ వాల్యూని మనం ఏం చేద్దామంటే ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం సో క్యాలిక్యులేటర్లో ఎంటర్ చేద్దాం సో ఓకేనా ఈ వాల్యూ మనం ఎంటర్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ నా ప్రాబ్లం చెప్పాను కదా క్యాల్సి అవైలబిలిటీ లేదు సో నేను క్యాలిక్యులేటర్ వాడట్లేదు మొబైల్ యూజ్ చేస్తున్నాను ఇది సేమ్ టు సేమ్ ఎఫ్ఎక్స్ నైన్ డబల్ వన్ ఎస్ ప్లస్ లాగే ఉంటుంది సో చూద్దాం మనకు ఫస్ట్ అర్థమైంది కదా ఇదేమో జీరో పాయింట్ ఫైవ్ ఏమో న్యూమినేటర్లోది ఇది డినామినేటర్లోది ఇక్కడ వన్ ఉంటుంది ఇక్కడ వన్ ఉంటుంది సో ఇది అర్థమవుతుంది కదా సో ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాం సో అలానే ఇప్పుడు మరి ఆ వాల్యూని ఎంటర్ చేస్తున్నా చూడండి ఒకసారి జీరో పాయింట్ ఫైవ్ ఆ వాల్యూ ఒకసారి ఎంటర్ చేద్దాం జీరో పాయింట్ ఫైవ్ న్యూమరేటర్ విత్ డినామినేటర్ తీసుకున్నా జీరో పాయింట్ ఫైవ్ డివైడ్స్ ఎంత మనకి టూ మైనస్ టూ పాయింట్ సెవెన్ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ఓకే ఫ్రెండ్స్ వీటికి బ్రాకెట్లు పెట్టుకోవాలి లేకపోతే సింటాక్స్ ఎర్రర్ వస్తుంది సో టూ పాయింట్ టూ సెవెన్ ఫైవ్ మైనస్ టూ మైనస్ ఫోర్ అక్కడ ఎలా అయితే ఉందో అలానే ఎంటర్ చేయాలి జీరో పాయింట్ టూ జీరో పాయింట్ ఫైవ్ బై టూ మైనస్ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ టూ మైనస్ ఫోర్ ఎంత వచ్చిందంటే జీరో పాయింట్ త్రీ 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 వచ్చింది కనపడుతుంది కదా సో దీన్ని ఏమైనా రాసుకుందాం అంటే పీ టూ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఈ వాల్యూ మొత్తానికి బదులు జీరో పాయింట్ డబల్ త్రీ రాసుకుందాం సో మళ్ళీ నెక్స్ట్ ఉన్నది చూసారా మైనస్ ఎక్స్ మైనస్ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంటూ ఎక్స్ మైనస్ ఫోర్ ఈ వాల్యూని సపరేట్గా రాసుకుందాం తర్వాత ప్లస్ ఈ ఇది వాల్యూకి ఎలా జీరో పాయింట్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ బై టూ పాయింట్ సెవెన్ ఫైవ్ మైనస్ టూ ఇంటూ టూ మైనస్ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ మైనస్ ఫోర్ సో ఆ వాల్యూని ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం న్యూమరేటర్లో ఏముంది జీరో పాయింట్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ బై ఇంకా ఏముంది త్రీ సిక్స్ బై ఫోర్ మైనస్ టూ బ్రాకెట్ ఉండాలి సారీ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ మైనస్ టూ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ స్టార్ట్ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ మైనస్ ఫోర్ బ్రాకెట్ క్లోజ్ ఎంత వచ్చింది మనకి మైనస్ జీరో పాయింట్ మైనస్ త్రీ ఎయిట్ మనకి ఎంత వచ్చింది అంటే త్రీ ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫోర్ రావటం అయితే జరిగింది సో ఇదంత మైనస్ జీరో పాయింట్ త్రీ ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫోర్ వచ్చింది ఇంటూ నెక్స్ట్ ఎక్స్ మైనస్ టూ ఇంటూ ఎక్స్ మైనస్ ఫోర్ ఇలానే రాసుకుందాం ప్లస్ ఇక్కడ జీరో పాయింట్ టూ ఫైవ్ బై ఎక్స్ మైనస్ ఫోర్ మైనస్ టూ ఫోర్ మైనస్ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ సో ఈ వాల్యూని ఎంటర్ చేద్దాం జీరో పాయింట్ టూ ఫైవ్ డివైడెడ్ బై బ్రాకెట్ స్టార్ట్ ఫోర్ మైనస్ టూ ఫోర్ మైనస్ టూ నెక్స్ట్ ఫోర్ మైనస్ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ బ్రాకెట్ క్లోజ్ ఎంత వచ్చింది మనకి జీరో పాయింట్ డబల్ త్రీ డబల్ ఫైవ్ సెవెన్ జీరో ఫోర్ ఫ్రెండ్స్ ఇక్కడ చిన్న మిస్టేక్ జరిగింది జీరో పాయింట్ ఇది టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ఫ్రెండ్స్ ఓకే ఇది జీరో పాయింట్ టూ ఫైవ్ ఫోర్ మైనస్ టూ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ సో దాన్ని ఎంటర్ చేస్తే ఎంత వచ్చిందంటే జీరో పాయింట్ వన్ ఇంటూ నెక్స్ట్ ఎక్స్ మైనస్ టూ ఇంటూ ఎక్స్ మైనస్ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ఓకే ఇది మల్టిప్లికేషన్ చేసినాం ఫైనల్గా అయిపోయింది ఓకే మరి ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయాలి
సింప్లిఫై చేసే ముందు మనం ఏం చేద్దాం అంటే ఈ రెండింటిని లోపలికి మల్టిప్లై చేయాలి. ఎక్స్ మైనస్ టూ ఎక్స్ మైనస్ ఫోర్ ఉంది కదా, దీన్ని లోపలికి మల్టిప్లై చేద్దాం. పీ టూ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 0.3333 ఇంటూ లోపలికి ఎక్స్ని. సో మనకు అర్థమైనా అర్థమైపోయినా చిన్న చిన్న స్టెప్పులతోనే వేసుకుందాం. సో ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 2.75, నేను దీన్ని దీంతో మల్టిప్లై చేస్తున్నా. ఓకే, ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 2.75, మైనస్ ఉంది కాబట్టి మైనస్ 4 ఇంటూ ఎక్స్ మైనస్ 2.75. ఓకేనా, ఇది ఇంతవరకు. నెక్స్ట్ ప్లస్ అక్కడ పట్టదు, ఇక్కడ రాస్తున్నాను నేను కింద స్టెప్లో. ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ ఇదేమవుతుంది, మైనస్ అవుతుంది. సో 0.38784 ఇంటూ ఎక్స్ మైనస్ 4ని ఎక్స్ మైనస్ 2తో, అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 2, మైనస్ ఉంది కాబట్టి సో మైనస్ 4 ఇంటూ ఎక్స్ మైనస్ 2. ఓకే, నెక్స్ట్ 0 ప్లస్ 0.1 ఇంటూ ఇది కూడా అంతే సేమ్, ఇది సింపుల్గా ఉంది కాబట్టి దీన్ని మల్టిప్లై చేద్దాం. ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 2.75, మైనస్ ఉంది కాబట్టి మైనస్ తీసుకున్నాం, 2 ఇంటూ ఎక్స్ మైనస్ 2.75. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎలానే చేయాలని లేదు, మీకు ఎంత సింపుల్గా చేయాలనిపిస్తే అంత సింపుల్ చేయండి. ఇది సింపుల్ అనిపిస్తే దీన్ని ఫాలో అవ్వండి. ఓకే, వీడియోని పాజ్లో పెట్టుకొని మీరైనా దీనికి సింప్లిఫై చేయొచ్చు. ఓకే, పీ టూ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 0.3333 ఇంటూ దీని లోపలికి మల్టిప్లై అయితే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2.75 ఎక్స్ మైనస్ 4x మైనస్ దీని ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ మైనస్ 2.75 మైనస్ 2.75x మైనస్ 2.75. ఓకే, నెక్స్ట్ ఇది అయిపోయింది, మైనస్ 4 ఇంటూ ఎక్స్ మైనస్ 4x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 ఇంటూ 2.75 అయితే మనకెంత వచ్చింది అంటే ఒకసారి చూద్దాం. 4 ఇంటూ 2.75 మనకెంత వచ్చింది, 11 వచ్చింది. ఓకే, మనకెంత వచ్చింది 11. నెక్స్ట్ స్టెప్ కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ మైనస్ 0.38784 ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ మైనస్ 2 మైనస్ 2x మైనస్ 4 ఇంటూ ఎక్స్ మైనస్ 4x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 2 8. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ ప్లస్ 0.1 ఇంటూ చూద్దాం, ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ మైనస్ 2.75 మైనస్ 2.75x మైనస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 2x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2.75. ఓకే, దీన్ని చిన్నగా సింప్లిఫై చేద్దాం. పీ టూ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు పీ టూ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు దీన్ని సింప్లిఫై చేస్తే మనకింత లోపల కూడా మల్టిప్లై చేద్దాం. ఇక్కడ చూడండి, 0.333333 ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఓకే, 0.3333 ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే మనకి 0.3333 ఎక్స్ స్క్వేర్ 3333 ఎక్స్ స్క్వేర్ లోపల ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ ముందు రాసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది చూసారా, మైనస్ ఇంటూ 0.38784 ఎక్స్ స్క్వేర్ అంటే మైనస్ 0.38784 ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ ఇంకా ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ ఏమండి, ప్లస్ 0.1 ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ టర్మ్స్తో మల్టిప్లై చేసినాం, తర్వాత ఎక్స్ టర్మ్స్తో మల్టిప్లై చేద్దాం. ఇక్కడ ఎక్స్ టర్మ్స్తో మల్టిప్లై చేసేటప్పుడు ఇక్కడ చూడండి, మైనస్ 2.75x ఇంటూ ఎక్స్ మైనస్ 4x అంటే ఇదేమైంది, మైనస్ 6.75 అయ్యిద్ది, 75x అయ్యిద్ది, మళ్ళీ రాయటం ఎందుకు లేదు. సో ఇదేమైంది, మైనస్ సిక్స్ ఎక్స్ అయ్యిద్ది ఇది. ఓకే, మరి ఏమైంది, మైనస్ 6x. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇదేమైంది, మైనస్ 4.75x అయింది. సో ఇప్పుడు దీన్ని మల్టిప్లై అయ్యి మైనస్ 6.75 ఇంటూ 0.3333. సో దాన్ని ఇప్పుడు వాల్యూ చేద్దాం. సో ఫ్రెండ్స్, మరి 0.3333 ఇంటూ మైనస్ 6.75 అయితే మనకెంత వచ్చింది అంటే మైనస్ 2.249775, ఇది ఎక్స్. సో తర్వాత ఈ టర్ము మైనస్ ఇంటూ
మైనస్ ప్లస్ ఇక్కడ మైనస్ ఉంది ఇక్కడ మైనస్ ఉంది ప్లస్ 0.38784 ఇంటూ 6 ఆ వాల్యూని క్యాలిక్యులేటర్ ఎంటర్ చేద్దాం సో దాన్ని మల్టిప్లై చేస్తే మైనస్ 0.38784 ఇంటూ మైనస్ 6ని చేస్తే మనకి ఎంత వచ్చింది అంటే ప్లస్ 2.32704 ఇంటూ ఎక్స్ ఇది ఎక్స్ మల్టీ ఇది ఎక్స్తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి చేస్తున్నాం సో మీకు ఇలాగ వేరే విధంగా చేసుకున్నా పర్లేదు ఓకే ప్రాసెస్ అయితే ఇదే చేయాలని ఏం లేదు మీకు సింపుల్గా ఎలా అంటే అలా చేసుకోవచ్చు సో నెక్స్ట్ ఇదే సింపుల్ ప్రాసెస్ అని నేను అనుకుంటున్నా మరి ఇంకా ఏదైనా సింపుల్ ప్రాసెస్ ఉంటే మీరు నాకు కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో సో ఈ వాల్యూ వచ్చింది నెక్స్ట్ 0.1 ఇంటూ మైనస్ 4.75 ఓకే 0.1 ఇంటూ మైనస్ 4.75 చేస్తే ఎంత వచ్చింది మైనస్ 0.47475 ఎక్స్ సో నెక్స్ట్ మరి కాన్స్టెంట్ టర్మ్స్ ఉన్నాయి 0.3333 ఇంటూ 11 0.3333 ఇంటూ 11 మనకి ఎంత వచ్చిందంటే 0.3663 ఓకే ప్లస్ 3.663 వచ్చింది నెక్స్ట్ ఈ వాల్యూని దీంతో మల్టిప్లై చేసినాం ఈ వాల్యూని దీంతో మల్టిప్లై చేయాలి అంటే మైనస్ 0.38784 ఇంటూ కాన్స్టెంట్ వాల్యూ 8 మల్టిప్లై చేస్తే ఎంత వచ్చింది మైనస్ ఇక్కడ రాసుకో మైనస్ 3.10272 ఓకే మనకు 272 వచ్చింది నెక్స్ట్ కాన్స్టెంట్ వాల్యూ 0.1 ఫ్రెండ్స్ ఇక్కడ చిన్న మిస్టేక్ జరిగింది ఇది ఇంటూ 2 ఓకేనా ఈ 2తో కూడా మల్టిప్లై చేయాలి సో ఇది ఎంత వచ్చింది అంటే 5.5 ఎంత వచ్చింది ఇది 5.5 ఇక్కడ ఇది 5.5 రావటం అయితే జరిగింది సో దీని వాల్యూ ఎంత అంటే 5.5 కన్ఫ్యూజ్ అవ్వారా అయ్యారా సారీ ఫర్ దట్ సో 2.75 ఇంటూ ఇక్కడ చూడండి ఇది మనం 2తో మల్టిప్లై చేయాలి కదా ఇక్కడ సింప్లిఫై చేసేటప్పుడు 4 × 2 8 ఇది బాగానే ఉంది 2 × 2.75 మైనస్ 2x బాగానే ఉంది ఇక్కడ ఇక్కడ చూడండి -2x బాగానే ఉంది -(-) 2 × 2.75 ఇది 2 × 2.75 5.5 సో 5.5 × 0.1 అంటే 0.+0.55 సో ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ చూడండి 0.3333 -0.3874 అది చేద్దాం ఒకసారి 0.33 ఇక్కడ 3333 -0. ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ని సింప్లిఫై చేద్దాం 0.38784 +0.1 అంటే మనకి ఎంత వచ్చింది 0.4546 రావడం అయితే జరిగింది సో P2(x) = 0.04546 ఎక్స్ స్క్వేర్ అది సో ఎక్స్ స్క్వేర్ సింప్లిఫై చేసినాం మరి తర్వాత ఎక్స్ టర్మ్స్ని సింప్లిఫై చేద్దాం సో ఎక్స్ టర్మ్స్ని సింప్లిఫై చేసేటప్పుడు చూద్దాం ఇక్కడ చూడండి -2.74 -2.249 -2.249 775 +2.32704 -0.475 ఓకే మనకి ఎంత వచ్చిందంటే 0.397735 -0.397735 ఎక్స్ టర్మ్స్ అయిపోయింది ఇప్పుడు కాన్స్టెంట్ టర్మ్స్ని సింప్లిఫై ఎక్స్ టర్మ్స్ని సింప్లిఫై కాన్స్టెంట్ టర్మ్స్ని క్యాలిక్యులేట్ చేద్దాం సో 3.663 -3.1027 +0.55 మనకి ఎంత వచ్చింది +1.1136 ఓకే ఫైనల్గా మనకి అయితే పాలినామియల్ వచ్చేసింది దీన్ని ఏమంటారంటే దేర్ ఫోర్ ద రిక్వైర్ పాలినామియల్ ఈజ్ P2(x) ఓకేనా 0.04546 ఎక్స్ స్క్వేర్ -0.397735 +1.1136 ఓకే దిస్ ఈజ్ ద రిక్వైర్ ఈక్వేషన్ ఓకే ఫ్రెండ్స్ మరి ఇలా మనం P2(x)ని ఫైండ్ అవుట్ చేస్తాం ఓకే ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్